షర్మిల ముందున్న మూడు ఆప్షన్లు ఇవే. వైఎస్ షర్మిలను తొందరలోనే ఏపీ కాంగ్రెస్లోకి తీసుకోవాలని పార్టీ అధిష్టానం మళ్లీ మంతనాలు మొదలుపెట్టింది. ఈ నెల 2వ తేదీ లేదా 3వ తేదీన ఢిల్లీకి రావాలని కబురు చేసిందని సమాచారం. ఈ నేపథ్యంలోనే షర్మిల ముందు కాంగ్రెస్ అధిష్టానం మూడు ఆప్షన్లుంచినట్లు తెలిసింది. అవేంటంటే కర్ణాటక లేదా తెలంగాణ నుంచి రాజ్యసభకు నామినేట్ అయి పార్టీ పగ్గాలు అందుకోవడం. రెండోది ఏంటంటే పార్టీ పగ్గాలు అందుకుని కడప లోక్సభకు పోటీ చేయడం. ఇక మూడో ఆప్షన్ ఏంటంటే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తరువాత రాజ్యసభకు నామినేట్ అవ్వడం. ఈ మూడు ఆప్షన్లలో షర్మిల దేన్ని కోరుకుంటారో చర్చించేందుకు ఢిల్లీకి రమ్మని కబురు అందిందట. అన్నీ కుదిరితే 7వ తేదీన షర్మిల కాంగ్రెస్లో చేరే అవకాశాలున్నాయని సమాచారం. షర్మిల బాధ్యతలు తీసుకున్న తరువాత సిపిఐ సిపిఎంతో కలిపి పొత్తు పెట్టుకోవాలని అధిష్టానం పెద్దలు సూచించబోతున్నారట. దీంతో ఏపీలో ఇండియా కూటమికి తలుపులు తెరుచుకున్నట్లు అవుతుంది. ఇదే సమయంలో పార్టీని ఇన్స్టంట్గా బలోపేతం చేయడంలో భాగంగానే వైసీపీ టీడీపీలోని అసంతృప్తులకు గాలమేయాలని ఇప్పటికే సూచించారట. ఎందుకంటే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మార్పులను గమనిస్తే కనీసం 20 మందికి టికెట్లు దక్కే అవకాశాలు లేవని తెలుస్తోంది. అలాగే కొందరు మంత్రులు ఎమ్మెల్యేల నియోజకవర్గాలు మారుస్తున్నారు. నియోజకవర్గాలు మారేవారు మరో 20 మంది ఉంటారు. అలాగే మరో 10 మంది ఎమ్మెల్యేలను ఎంపీలుగా పోటీ చేయించబోతున్నారు. ఇదే సమయంలో టీడీపీ ప్లస్ జనసేన పొత్తు కారణంగా కొందరు సీనియర్ తమ్ముళ్లకు చంద్రబాబు నాయుడు టికెట్లు ఇవ్వలేరు. ఈ విషయమై ఇప్పటికే కొందరు తమ్ముళ్లలో అసంతృప్తి మొదలైంది. ఈ రెండు పార్టీల్లోని అసంతృప్తులతో టచ్లోకి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించి టికెట్లు ఆఫర్ చేస్తే చాలామంది పార్టీలో చేరే అవకాశాలున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం అంచనా వేస్తోంది. ఇలాంటి విషయాలన్నింటినీ మాట్లాడేందుకే అధిష్టానం షర్మిలను ఢిల్లీకి రమ్మన్నదట. మరి అధిష్టానంతో చర్చల్లో షర్మిల ఏ ఆప్షన్ ఎంచుకుంటారు? ఎంట్రీ ముహూర్తం ఎప్పుడు ఉంటుందో చూడాలి.